ఒక తప్పు ఇంప్రెషన్ ఇవ్వడం కోసం కారణం ఏంటంటే అధ్యక్ష తన హయాంలో జరగల కారణం ఏంటంటే అధ్యక్ష తను చేయలేకపోయాడు కారణం ఏంటంటే అధ్యక్ష తను ఒకవేళ పోయినా కూడా తను తన ఇచ్చిన స్టేట్మెంట్ అధ్యక్ష కేసీఆర్ గారి గురించి ఇంతగా చెప్తా ఉన్నాడు ఏమంటాడు అధ్యక్ష మేము కలవకుండా కేంద్రం కుట్రలు చేసింది ఇది చంద్రబాబు గారన్న మాటలు కేసీఆర్ గారి గురించి ఈన ఈన సొంత బావమడిది హరికృష్ణ గారి శవాన్ని పక్కన పెట్టుకొని ఈన शवाड़ी मंत्री मंत्री गारोड़ी मंत्री गारे उ शवा पक्न पेको केसीआर गारक अगर शवा चूडा वस्ते केसीआर गारो पुतल गाला मशि ईन ई संवस मुख्यमंत्री का आज इन परपाल ईन ई संवस इन मुख्यमंत्री का परपाल अलंगा वाल कालेश्वर प्राजेक्ट कटोर ఈన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ వాళ్ళు పూర్తి చేశారు జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా అయ్యింది కేవలం ఒక నెల అంటే ఆ నెలకు ప్రాజెక్ట్ పూర్తయిపోయింది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈన 5 సంవత్సరాలు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఏం చేస్తా ఉన్నారు అధ్యక్ష మరి ఏం చేస్తా ఉన్నాడు ఎందుకు ఆపలేకపోయాడు ఎందుకు ఆపలేకపోయాడు ఎందుకు ఏం చేస్తా ఉన్నాడు ఎవరు కూడా అధ్యక్ష ఎవరు కూడా వాస్తవ పరిస్థితిని ఏమిటి అనేది అర్థం చేసుకొని వాస్తవ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత సంబంధాలు ఉంటే జరిగే మేలేమిటి అని చెప్పి అర్థం చేసుకొని ఆ సఖ్యత సంబంధాల కోసం పాటుపడాలి బైలాటరల్ అగ్రిమెంట్స్ ఉంటాయి అన్న సంగతి అందరికీ తెలిసిన విషయము రెండు రాష్ట్రాల మధ్య ఇటువంటి సంబంధాలు ఉంటే రాష్ట్రాలు బాగుపడతాయి అన్న సంగతి తెలిసిన విషయము ఇవన్నీ హర్షించాల్సింది పోయి వీటిలో కూడా కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలు చేసే ఏకైక अध्यक्ष दुर्मार्गम नायक प्रपंच तप थैंक यू अध्यक्ष अभी आलमट्टी एत्तु 519 मीटर्लकु चेर्चडमैतेनेमी 519 नुंची इप्पुडु मल्ली 524 मीटर्लु वाळ्ळु कट्टडमैतेनेमी अटुवैपु नुंची महाराष्ट्र वाळ्ळु गोदावरी पायन अड्डकोलुगा वाडुकोवडमैतेनेमी आ तर्वात కాళేశ్వరంలో కేసీఆర్ గారు 3 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసుకొని అటు నుంచి అటు తీసుకొని పోవడం అయితేనేమి ఎవ్వడం కూడా ఏమి చేసే పరిస్థితిలో లేమ అధ్యక్ష మనకి ఇవాల కావాల్సింది ఏమిటి అంటే రాష్ట్రాల మధ్య సఖ్యత కావాలి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒకరినొకరు మాట్లాడుకునే పరిస్థితి ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి పనిచేసే గుణం ఉంటే అప్పుడు ఏదైనా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు వాళ్ళ రాష్ట్రం నుంచి అంటే వాళ్ళ బౌండరీస్ నుంచి మన బౌండరీస్ నుంచి కాదు వాళ్ళ బౌండరీస్ నుంచి పాపం ఆయన ముందుకు వచ్చి కృష్ణా ఐకట్ స్టెబిలైజేషన్ కోసం అని చెప్పి ఎందుకంటే ఆయనకు కూడా శ్రీశైలంకు నీళ్లు వస్తే మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలకు నీళ్లు వస్తాయని కృష్ణా నాగార్జున సాగర్కి నీళ్లు వస్తే తనకు కూడా ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాలకు తాను నీళ్లు ఇచ్చే పరిస్థితి తనకు మెరుగవుతుందని కృష్ణా ఆయకట్ ప్రశ్నార్థకమైతే గన తనకు సంబంధించిన జిల్లాలు కూడా ఏదైతే ఉన్నాయో మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి ఖమ్మం ఈ అన్ని జిల్లాలకు కూడా తనకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు ప్రకాశం నెల్లూరు 6 జిల్లాలు గుంటూరు కృష్ణా అప్ టు వెస్ట్ గోదావరి కృష్ణా ఆయకట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి మనం వెళ్లి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునే దానికి ఒప్పుకున్నారు దాని గురించి మన ఇంజనీర్లు మాట్లాడుతా ఉన్నారు దాని గురించి వాళ్ళ ఇంజనీర్లు వర్క్ అవుట్ చేస్తా ఉన్నారు ఇద్దరం కలిసి ఒక బృహత్తర ప్రణాళిక తీసుకొని వచ్చి గోదావరి నీళ్లను శ్రీశైలంలోకి తీసుకొని పోగలిగితే గోదావరి నీళ్లను మనం నాగార్జున సాగర్కు తీసుకొని పోగలిగితే కృష్ణ ఆయకట్ మొత్తం స్టెబిలైజేషన్ జరుగుతుంది స్థిరీకరణ జరుగుతుంది అని చెప్పి దీనికి సంతోషించాల్సింది పోయి చివరికి దాంట్లో కూడా రాజకీయాలు వెతుకుతా ఉన్నారని అంటే ఇంతకన్నా దిక్కుమాలిన ప్రతిపక్షం బహుశా ప్రపంచ చరిత్రలో ఏది ఉండదని చెప్పి నేను నిస్సంకోచంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు మైక్ పట్టుకొని ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ గా మైక్ పట్టుకొని అధ్యక్ష కరెక్ట్ గా 50 నిమిషాలు అయ్యింది అధ్యక్ష నేను ఇక్కడే అడుగుతా ఉన్నాను 50 నిమిషాలు అయిన తర్వాత అడుగుతా ఉన్నాను
ఇంకా పెద్ద మనిషికి ఇంకా ఎంతసేపు కావాలని అడుగుతా ఉన్నా. ఎక్కడ అధ్యక్ష ఇది? అధ్యక్ష వాళ్ళు ఉన్నది, వాళ్ళు ఉన్నది కేవలం 21 మంది. 21 మంది ఉంటే అధ్యక్ష వాళ్ళలో నుంచి 5 మంది మాట్లాడారు. మా పార్టీ 151 మంది ఉంటే మా పార్టీ నుంచి మాట్లాడిన వాళ్ళు కేవలం 7 మంది మాట్లాడారు. అంటే 7 మంది మేము మాట్లాడితే 151 మంది సభ్యులున్న మా పార్టీ 7 మంది మాట్లాడితే 20 మంది 21 మంది సభ్యులున్న వాళ్ళు ఏకంగా మాట్లాడేది ఎంతమంది అంటే అధ్యక్ష 5 మంది మాట్లాడుతా ఉన్నారు అధ్యక్ష. 50 నిమిషాలు అయిన తర్వాత నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు నీకు ఇంకా ఎంతసేపు కావాలని అడుగుతా ఉన్నా. మీరు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటా పోతా ఉన్నారు, నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతా ఉన్నారు. ఎక్కడికి ఇది ఎండ్ కావడం లేదు, ఇంకా ఎంతసేపు మాట్లాడతారు అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇప్పటికైనా కూడా ఆ పెద్ద మనిషితో ఇంకా ఎంతసేపు మాట్లాడతారు ఒక మాట అడిగి రీజనబుల్ టైం అయితే ఇవ్వండి, లేదంటే బెల్లు కొట్టేసి ఆపేసేయండి నేను అందుకుంటాను. ఈ మనిషి నిజంగా ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు అసలు? ఈ మనిషికి ఏదో బుద్ధి గాయమైన ఉందా అధ్యక్ష? ఉందా ఏమన్నా? ఈ రాష్ట్రం నేను ఇక్కడికి వచ్చి మాట్లాడితే అధ్యక్ష ఈనాడులో రాసిన ఐటమ్స్ మీద, ఈనాడులో బాగా స్టోరీస్ రాసిన ఐటమ్స్ మీద గన ఈ అసెంబ్లీ గన చర్చ జరగడం మొదలు పెడితే ఏ రకంగా ఉంటుంది అధ్యక్ష? ఈనాడు రాసే స్టోరీస్ చంద్రబాబు నాయుడు గారికి పాంఫ్లెట్ పేపర్ అయినా కూడా, ఈనాడులో రాసే ఐటమ్స్ మీద గన ఇక్కడ గన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నేను మాట్లాడడం మొదలు పెడితే అసలు ఇంకా డిస్కషన్ అనేది ఎక్కడ ఉండదు అధ్యక్ష. అధ్యక్ష పేపర్ బేసిక్లీ ఒక పేపర్ అనేది బేసిక్లీ ఒక వ్యవస్థ. ఈనాడు వాళ్ళకుంటుంది సాక్షి అనే పేపర్, ఈనాడుకు ఆపోజిట్ గా ఇంకొక వ్యవస్థ అనేది ఉంటుంది. అదొక మీడియా వ్యవస్థ. ఆ మీడియా వ్యవస్థలో వాళ్ళకు అనుకూలమైన ఛానళ్ళు, అనుకూలమైన పేపర్లు వాళ్ళకు ఉంటాయి, మాకు అనుకూలమైన పేపర్లు, అనుకూలమైన ఛానళ్ళు మాకుంటాయి. అంతేగాని దానికి సంబంధించినంత వరకు అదొక వ్యవస్థను పట్టుకొని ఆ వ్యవస్థల్లో ఏదైతే రాస్తారో అవన్నీ రాసినట్టు కూడా మనకు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఇష్టం వచ్చినట్టుగా తిప్పుకుంటూ మాట్లాడడం మొదలుపెట్టి అది మేమే చేశాము, మేమే మాట్లాడాము అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలుపెట్టి ఎట్ట కుదురుతుంది అధ్యక్ష? ఇది ఏదైనా మాట్లాడేసరికి జగన్మోహన్ అనే వ్యక్తి మాట్లాడి ఉండాలి కదా. జగన్మోహన్ అనే వ్యక్తి మాట్లాడి అంటే నీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ సిగ్గు ఏమన్నా ఉంటే చూపించమని అడుగుతా ఉన్నా. నేను నా మీద చెప్పలేనప్పుడు ఎందుకు మాట్లాడతావు అని అడుగుతా ఉన్నా. గారి పాపం అవకాశం ఏంటి అధ్యక్ష? పాపం అంతగా ఆయన అడుగుతా ఉన్నాడు, ఆయనకి ఇచ్చేసేయండి అధ్యక్ష, అయిపోయేసేద్దాం అధ్యక్ష. ఆయన చెప్పాల్సినవి అన్ని చెప్పేయండి అధ్యక్ష. దాని తర్వాత సుదీర్ఘంగా మేము చెప్పేది మేము చెప్తాం అధ్యక్ష. ఎందుకు అనవసరంగా ఇదంతా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అయ్యింది? ఎందుకు ఆయన చెప్పింది ఏంది, ఈయన చెప్పాలనుకునేది ఏంది? అన్నీ అయిపోయి చేసేయండి అధ్యక్ష, అందరికీ అవకాశం ఇద్దాం. వాళ్ళంతా ఇంకా మేము చెప్పాల్సిందంతా చెప్పేసినాం, అయిపోయింది అన్నాక ఆ తర్వాత మేము మైక్ అందుకుంటాం అధ్యక్ష. అప్పుడు సుఖంగా జరుగుతుంది కదా అధ్యక్ష? లేదు.